ఇవాళ ఆయన మాట్లాడతాడు, ఏంటయ్యా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి మీరు ఇచ్చింది, మీకు ఇచ్చిన ఇంటి స్థలం, తమ్ముడు తమ్ముళ్ళు శ్మశానంతో సరిపోద్దు కదా, శ్మశానం మీ ఇల్లు శవం పాతి పెట్టుకుంటాక సరిపోద్ది కదా అని మాట్లాడాడు. ఈ 75 ఏళ్ల ముసలోడు 3 సెంట్లు స్థలం ఇస్తానని చెప్పి మాట తప్పినోడు మాట్లాడిన మాట నిజమే. ఈ స్థలం సెంటు స్థలం విలువ ఎవడికి తెలుస్తుందంటే, ఇదే అనంతపురంలో ఇంట్లో భర్త గబాలన అన్నం తింటానో మంచినీళ్ళు తాగుతానో పడిపోతే కొడుకు గబాలన ఆటోలు వేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్తే, హాస్పిటల్కి వెళ్ళిన అరగంటకి కొడుకు తల్లికి ఫోన్ చేసి అమ్మా నాన్న చచ్చిపోయాడు అమ్మా అని చెప్తే, గొళ్ళని ఇంట్లో ఏడుస్తుంటే ఇంటి యజమాని వచ్చి అమ్మా మీరేమన్నా అనుకోండి మీ ఆయన శవాన్ని మాత్రం మా ఇంటికి తీసుకురాబాకండి, మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని చెప్తే చెప్తారా చెప్పరా? అద్దెంటికి శవాన్ని తీసుకురావద్దని మీ ఊళ్ళో చెప్తారా చెప్పరా? మా ఊళ్ళో అయితే చెప్తారు. ఇంటికి శవాన్ని తీసుకురావద్దని చెప్తే కనీసం మా ఊరు బందరు, మీ ఊరు అనంతపురం, కనీసం అంటే దుఃఖం తీరా తనవి తీరా, దుఃఖం పోయే వరకు తనవి తీరా ఏడుస్తా కూడా అవకాశం లేకుండా భర్త శవం హాస్పిటల్ నుంచి సరాసరి శ్మశానానికి తీసుకెళ్తంటే రోడ్డు మీద పడుకోబెట్టి రోడ్డు మీద ఏడ్చిన ఆ కుటుంబ సభ్యులకు తెలుస్తుంది ఈ సెంటు స్థలం జగన్ ఇచ్చినటువంటి అనంతాన్ని ఇచ్చినటువంటి ఈ సెంటు స్థలం విలువ అవునా కాదా? అంతేగాని 3 సెంట్లు ఇస్తాను ఓటేయండి మాట తప్పిన ఈ ముసలోడికి తెలుసుదా? మీ సెంటు స్థలం నా లెట్రిన్తో సమానం అని చెప్పినోడికి తెలుసుదా? ఇవాళ ఇటువంటి దుర్మార్గులు ఒక్కసారి వ్యత్యాసం చూసుకోండి. ఆ 75 ఏళ్ల ముసలి చంద్రబాబు మాటలు నమ్మి ఓటేస్తే ఏం అనుభవించాం? ఇవాళ జగన్ 50 ఏళ్ళు కూడా నిండినటువంటి కుర్రాడు, అరే రాజశేఖర రెడ్డి కొడుకు కదా అని చెప్పి నమ్మి మనం ఓటేస్తే, ఓటేసినందుకు 50 ఏళ్ళు 5 పదులు నిండని కుర్రాడు ఏం చేసి చూపించాడు? ఈ రాష్ట్రంలో 12,000 కోట్ల రూపాయల డబ్బులు పెట్టి స్థలాలు కొని 31 లక్షల పైచిలకు మందికి నిరుపేదలకి, అరే పక్షికి కూడా ఈ చెట్టు మీద ఉన్నటువంటి పిట్టకు కూడా గూడు కట్టుకుందామని గూడు కడుతుంది, అట్లాంటిది చచ్చేలోపు ఒక్కసారైనా సొంత ఇంట్లో నిద్రపోయి చచ్చిపోదాం, ఒక్క ముద్ద తిని చచ్చిపోదామని ఆశ తీరకుండా చచ్చిపోయే లక్షలాది మంది కోరిక తీర్చినటువంటి జగన్ గొప్పోడా. ఈ 75 ఏళ్ళు మనుళ్ళో తిమ్మమ్మ మరికొచ్చినటువంటి వయసుకి వచ్చినటువంటి ఈ చంద్రబాబు లాంటి వాడు మనకు కావాలా? మళ్ళీ వాళ్ళు అడుగుతున్నాడు మళ్ళీ నాకు ఓటేయండి అని. మరి 2014 నుంచి 19 దాకా నువ్వే ఉన్నావు కదా, ఇవాళ ఆడవాళ్ళందరికీ ఫ్రీ బస్సు అని చెప్తున్నాడు. మరి 14 నుంచి 19 దాకా ఫ్రీ బస్సు ఇచ్చావా? ఇవ్వలేదు కదా. డ్వాక్రా వాళ్ళకి డబ్బులు వేస్తా అన్నావు, వేసావా? రైతులకు రుణమాఫీ అన్నావు, వేసావా? మరి రేపు బస్సు ఇస్తావా? ఇవాళ అధికారం పోతే అరచేతిలో వైకుంఠం, మీరు ఎప్పుడున్నారా అరచేతిలో వైకుంఠం చేపిస్తారని చంద్రబాబు నాయుడు కొడిసి అరచేతిలో వైకుంఠం చేపిస్తున్నారు. మరి 14 నుంచి 19 దాకా ఇవాళ చెప్పిన 6 హామీలు ఏమైనాయి? అప్పుడు కూడా హామీలు ఇచ్చావు కదా, పవన్ కళ్యాణ్ బొమ్మ సినిమాలు చూడరా మీరు? పవన్ కళ్యాణ్ బొమ్మ చంద్రబాబు బొమ్మ వేసి ఇంటింటికి పంపించాడు కదా, ఇది నా హామీ, 600 హామీలు, 3 సెంట్లు స్థలం ఇస్తాను, డ్వాక్రా అక్క చెల్లెళ్ళకి రుణం బేషరతుగా చేస్తాను, రైతులకి రుణమాఫీ కూడా కాదు, వ్యవసాయం కోసం తాకట్టు పెట్టినటువంటి బ్యాంకులో ఉన్న ఆ ఇంటి ఇల్లాలు నగలు కూడా నేనే వదిలించుకొస్తానన్నాడు. తాకట్టు వాకట్టు అయింది, మీ దగ్గర వాకట్టు అంటారు, ఏమంటారు, వేలం అయిపోయింది, తాకట్టు వేలం వేసేసారు బ్యాంకు వాడు. చంద్రబాబు నమ్ముకుంటే పుల్లు క్రాబు కచ్చక్కర్లా పుల్లు క్రాబు కొడతాడు. ఇవాళ ఏమండి, ఇవాళ మొన్నటి దాకా చెప్పాడు బాధుడే మీ ఏపు వచ్చారా ఊరికి ఒక పసుపు జెండా ఉంచుకుని బాధుడే అరుచుకుంటా పోయారా?
ఏంటయ్యా వీళ్ళు చెప్పేది? జగన్మోహన్ రెడ్డి గారిని వేరే రకంగా విమర్శించలేకపోతున్నాడు, ఏం తప్పు పట్టలేకపోతున్నాడు, పథకాల్లో తప్పు పట్టలేకపోతున్నాడు, మా తెలుగుదేశం వాళ్ళకి పథకాలు ఇవ్వట్లేదని చెప్పలేకపోతున్నాడు. అసెంబ్లీలో చెప్పట్లా, బయట రోడ్డు మీద చెప్పట్లా, ఎక్కడా చెప్పట్లా. లంచాలు ఉన్నాయి దీంట్లో, ఈ పథకాలు ఇచ్చే దాంట్లో లంచాలు ఉన్నాయని చెప్పని ఎక్కడా చెప్పలేకపోతున్నాడు. ఎందుకని? ఆఖరికి జగన్మోహన్ రెడ్డి మీద విషం చిమ్మేటువంటి చంద్రబాబుకు కూడా ఈ పథకాల్లో లంచాలు ఉన్నాయి, లంచాలు తీసుకుంటున్నారు. గతంలో జన్మభూమి లాగా జన్మభూమి కమిటీల ద్వారా ఇంటికి 30,000, పెన్షన్కి 3,000 ఇట్లాంటి లంచాలు ఎక్కడా లేకుండా పోతున్నాయి. ఒక్క నయా పైసా లంచం లేకుండా 2,45,000 కోట్ల రూపాయల్ని ఇన్ని ఇంతమందికి పంచిపెడుతున్నాడు అనే దాంట్లో ఒక్కరోజు తప్పు పట్టతలా. ఏంటంటే రేట్లు పెరుగుతున్నాయి, రేట్లు పెరుగుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రేట్లు పెరిగిపోయినాయని మాట్లాడుతున్నాడు. ఏంటి అని చెప్పని బెజవాడి నుంచి వచ్చేప్పుడు బెంగళూరులో, అంటే బెజవాడి నుంచి పొద్దున్న బయలుదేరి బెంగళూరు దిగి వస్తా దారిలో కారు ఆపి చంద్రబాబు నాయుడు అంగడి ఉంది, హెరిటేజ్ అంగడి తెలుసా? హెరిటేజ్ అంగడి తెలీదా? చంద్రబాబు నాయుడు గారికి సొంతంగా ఉన్నాయి. ఆ ఆవిడ గారు కోళ్ళ గారు నడుపుతారు, హెరిటేజ్ అంగళ్ళు ఉన్నాయి. పాలు పెరుగు ఎచ్చాలు కూడా అమ్ముతారు. ఎచ్చాలు అమ్మేదేమో బిగ్ బజార్, ఈ మధ్య 2016లో బిగ్ బజార్కి వాటాకి అమ్మాడు. బిగ్ బజార్లో ఎచ్చాలు అమ్ముతారు, హెరిటేజ్లో పాలు పెరుగు నెయ్యి అమ్ముతారు. వెళ్తే బెంగళూరులో ఆగి అడిగాను, అర లీటర్ పాలు ఎంత అండి అని. 30 రూపాయలు అండి అన్నాడు. 30 రూపాయలేనా? 35? ఎక్కడా? 35 రూపాయలు అన్నాడు. అరకేజీ నూనె నెయ్యి ఎంత? అరకేజీ ఇక్కడ నెయ్యి ఎంత ఉంది అనంతపురంలో? 400, అక్కడ 399 రూపాయలు చెప్పారు. అయినా ఒక నిమిషం అరే, ఊరికే ఏది పడితే అది మాట్లాడుకో, మనం కూడా అబద్ధాలు మాట్లాడుకోకూడదు, నిజాలు మాట్లాడుకోవాలి. నీలంగాన అంటే ఏమో ఇవన్నీ అబద్ధాలు చెప్పేలేడరా బందర్ నుంచి వచ్చేప్పని మీరే అంటారు, నిజాలు మాట్లాడుకోవాలి కదా. చెనక్కాయ నూనె మీ దగ్గర ఎంత ఉంది? చెనక్కాయ నూనె ఎంత ఉంది మీ దగ్గర? ఏమండి కేజీ? కేజీ చెనక్కాయ నూనె పామాయిల్ కాదు, చెనక్కాయ నూనె పామాయిల్ కాదు, పామాయిల్ సన్ఫ్లవర్, చెనక్కాయ నూనె అడుగుతున్నా. 100 కాదు లేవా? 160 లేవయా? నేను రాగానే మళ్ళీ అనంతపురంలో అడిగేలేవ, నాకేం తెలుసు. లేకపోతే ఏమండి అక్కడ 159 ఉంది, ఇక్కడ 160 రూపాయలు ఉంది. కందిపప్పు, మీరు కందిపప్పు అంటారా మాది, మీ దగ్గర ఏమంటారు? మా దగ్గర కందిపప్పు అంటాం, కందిపప్పే కదా, కంది బేడలు, కంది బేడలు అంతేనా? కంది బేడలు కేజీ 155 రూపాయలు అన్నారు. 155 అన్నారు నేను అడిగితే బెంగళూరులో, 120 అనంతపూర్లో. ఎక్కడ రేట్ ఎక్కువ ఉన్నాయండి? చక్కెర, లూజ్ చక్కెర, ప్యాకెట్లో కాదు లూజ్ చక్కెర, కేజీ 42 రూపాయలు బెంగళూరులో. ఇక్కడ 41 ఉంది. అనంతపురంలో కూడా వచ్చి అడిగాను, ఇక్కడ 41 రూపాయి ఉంది. ఎవరు బాతున్నారు ఇప్పుడు? ఎవరు బాతున్నారు? అంతా అక్కడ ఇక్కడ ఒకటే రేట్లు కనపడుతున్నాయిగా, ఒక 10 రూపాయి పావలా రూపాయి అటు ఇటుగా. మరి నీ కొట్లో తగ్గించమ్మాలిగా బెంగళూరులో, బెంగళూరులో తగ్గించమ్మాలి కదా. ఎందుకు అమ్మట్లా? అనంతపురంలో ఏ రేటు ఉంటే రూపాయి అటు ఇటుగా అదే రేటు ఎందుకు అమ్ముతున్నావు? అంటే ఇక్కడికి వచ్చి జగన్ మీద విషం చిమ్మే కార్యక్రమం, బాధుడే బాధుడు అని చెప్పని, ఎచ్చాలు రేట్లు పెరిగినాయని, అది పెరిగింది ఇది పెరిగిందని. ఎచ్చాలు రేట్లు నయ్యే కదా, రెండు వెళ్దాం. మీరు అనగండి ఎవరన్నా, నాని వెళ్ళిపోయాక నాని చెప్పిన అబద్ధాలని ఎవరన్నా తెలుగుదేశం అంటే మాట్లాడితే వెంటనే బెంగళూరు బస్ ఎక్కించి తీసుకెళ్ళి బెంగళూరులో ఒకసారి చూపించండి ఒకసారి. తప్పుడు మాటలు, విషపు ప్రచారం, అంటే వేరే ఏమీ చెప్పలేక